పిచ్చుక బాధపడుతూ ఉంటుంది. తనకి గూడు కూడా లేదు. తను ఒంటరిది. ఏడుస్తూ, అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకిక్కడ ఎవ్వరూ తెలీదు. తిండి తిని 2 రోజులవుతోందమ్మా. నేనేం చేయాలి? ఎక్కడ ఉండాలో తెలీదు. గూడు కట్టుకోవడం కూడా తెలీదు. నాకు ఏమీ తెలీదమ్మా. ఇంత చిన్న పిల్లల్ని వదిలిపెట్టి నువ్వు ఎలా వెళ్ళిపోయావమ్మా? అమ్మా, నువ్వు మాకు కావాలమ్మా, నీ ప్రేమ కావాలమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక తానే స్వయంగా ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఎగరలేని అవి తమ చిన్న చిన్న రెక్కలతో స్వయంగా చిన్నగా ఎగురుతూ ఉంటుంది. అలా ఎగురుతూ ఎక్కువ దూరం ఎగరలేక నీటిలో పడిపోతుంది. తను నీటిలో ఈదుతూ, అమ్మా, ఎవరైనా కాపాడండి, అమ్మా, ఎవరైనా కాపాడండి అంటూ ఏడుస్తూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఇంతలో దాన్ని గమనించిన చిచ్చుకాకి వెంటనే ఆ పక్షి పిల్లల్ని తన నోటితో బయటకు తీసుకువస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఇంత చిన్న పిల్లలివి ఇక్కడికెందుకొచ్చావు? నేను రాకపోతే ఏం జరిగేదో నీకు తెలుసా? అసలు మీ అమ్మననాలి ఇంత చిన్న పిల్లల్ని బయటకు పంపించినందుకు. దయచేసి మా అమ్మను ఏమీ అనకండి, ఎందుకంటే మా అమ్మ ఈ లోకంలో లేదు, తను చనిపోయింది అంటూ ఏడుస్తూ చెప్తుంది. ఆ మాట వినగానే కాకి, అయ్యో పాపం, నన్ను క్షమించమ్మా, తెలియక ఏదేదో మాట్లాడాను. నువ్వు ఆహారం కోసం వచ్చావా? కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను అందుకు తను మాత్రం, లేదు లేదు, నాకు ముందు ఆహారం కంటే ఉండడానికి ఇల్లు కావాలి. చలికి వణికిపోతున్నాను, వర్షానికి తడిసిపోతున్నాను, కడుపుకి అన్నం తినకపోయినా ఎవరూ కూడా దాన్ని గమనించరు. ఉన్నా లేకపోయినా మనం ముడుచుకొని పడుకున్నా ఎవరూ ఏమీ అడగరు. నేను ఇల్లు కట్టుకోవాలి అని అంటుంది. తప్పకుండా, నేను నా స్నేహితులు అందరం కూడా మీకు సహాయం చేస్తాము, ఒక మంచి ఇంటిని ఏర్పాటు చేస్తాము అని అంటుంది. అందుకు ఆ పిచ్చుక, దయచేసి ఆ ఒక్క సహాయం చేయండి, మీ మేలు అస్సలు మర్చిపోను అని అంటుంది. అందుకు కాకి సరే అని చెప్పి తన భుజాల మీద ఎక్కించుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ పక్షికి ఆహారం తినిపిస్తుంది. తర్వాత ఆ కాకి చోటు చిలుక దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి నేనెందుకు సహాయం చేయాలి? తను నా స్నేహితురాలు కూతురా, కాదు కదా, నేను అలా చేయను. మిత్రమా, నువ్వు ఏమన్నా అనుకో అని అంటుంది. ఆ మాటలకి, అదేంటి మిత్రమా అలా మాట్లాడుతున్నావు? తెలిసినా తెలియకపోయినా సహాయం చేయడంలో తప్పేముంది? ఆ మాట వినగానే చిలుక కోపంగా అక్కడి నుంచి ఎగిరిపోతుంది. తర్వాత చిచ్చుకాకి అక్కడి నుంచి ఎగిరిపోయి తన స్నేహితురాలు లూసీ పావురం దగ్గరికి వెళ్తుంది. తనతో కూడా జరిగిన విషయం పూర్తిగా చెప్తుంది. చిలుక అన్నమాటలు కూడా చెప్తుంది. కాకి చాలా బాధపడుతూ, అసలు చోటు అలా అంటుందని నేను అస్సలు ఊహించలేదు, అలా అనడం నాకు అస్సలు బాగా అనిపించలేదు అంటూ బాధపడుతుంది. అప్పుడు లూసీ పావురం, చోటు అన్న దాంట్లో తప్పేమీ లేదు, ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం సహాయం ఎలా చేస్తామో, నీకు అంత ఓపిక ఉంటే చేసుకో, నేను కూడా చోటులాగే మాట్లాడతాను, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకు అని ఆమె ముఖం మీద చెప్తుంది. కాకి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక కాకి తన ఇంటికి దగ్గరలో ఒక మంచి పెద్ద ఇంటిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆ చిన్న పిచ్చుక తనకు సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా కష్టపడుతుంటారు. దానిని గమనించిన ఒక గ్రద్ద అక్కడికి వచ్చి, ఓ చిచ్చుమిత్రమా, నా ఇల్లు వానకు పడిపోయింది, నేను మీ ఇల్లు కట్టడానికి సహాయం చేస్తాను, మీరు కూడా నాకు ఇల్లు నిర్మించడంలో సహాయం చేయండి అని అంటుంది. తప్పకుండా మిత్రమా, సహాయం చేస్తాము. ఇది కాస్త పెద్ద ఇల్లు, ఎందుకంటే పెద్దయిన తర్వాత ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా, వారి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం పెద్దగా నిర్మిస్తున్నాను అని అంటుంది. మరేం పర్వాలేదు, ఎన్ని రోజులైనా సరే మంచి ఇంటిని నిర్మిద్దాం. పెద్ద గాలివాన వస్తుంది. ఆ గాలివానకు పావురం ఇల్లు కూలిపోతుంది. తను చాలా బాధపడుతూ చిలుక ఇంటికి వెళ్ళి, మిత్రమా, నువ్వు నాకు సహాయం చెయ్యి, నా ఇల్లు గాలికి పడిపోయింది. లేదు మిత్రమా, నన్ను క్షమించు, ఇంట్లో స్థలం లేదు, ఏమీ అనుకోకు అని చెప్పి అక్కడి నుంచి తనని పంపించేస్తుంది. తను వర్షంలో తడుస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ, నాకిప్పుడు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? ఆ రోజు కాకితో అలా మాట్లాడి మా ఇద్దరి మధ్య మాటలు లేకుండా చేసుకున్నాను, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సహాయం అడగాలి అంటూ వర్షంలో తడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దానిని గమనించిన పిచ్చుక పిల్ల కాకితో ఆ విషయం చెప్తుంది. కాకి దానిని చూసి అయ్యో అనుకుని బాధపడుతూ అక్కడికి వెళ్ళి, అయ్యో మిత్రమా, ఏమైంది,
ఎందుకిక్కడ తడుస్తూ ఉన్నావు? అప్పుడు తను ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తున్నా. నాకు చిలుకు సహాయం చేయలేదు మిత్రమా, తనని ఎంతగానో స్నేహితురాలిని అని నమ్మాను, కానీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. నిన్ను సహాయం అడగడానికి నాకు ముఖం చెల్లలేదు. అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు, మనం ఇక్కడి నుంచి ముందు వెళ్దాం పదా అంటూ తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఆ పిచ్చుక పిల్లని తన బిడ్డలాగా పరిచయం చేస్తుంది. ఈరోజు నాకు అర్థమైంది, సహాయం అనేది తెలిసిన వాళ్లకు చేయడం కాదు, ఆపదలో ఉన్న శత్రువుకైనా మనం సహాయం చేయాలని ఈరోజు నేను బాగా తెలుసుకున్నాను. సాయం చేయడానికి మంచి మనసు ఉంటే చాలు అని, అది నా స్నేహితుల్లో కొందరికి కూడా లేదు అంటూ చిలుక గురించి మాట్లాడుతూ చాలా బాధపడుతుంది. ఇక అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో నివసిస్తూ సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ చిలుక వాళ్లతో అస్సలు కలవదు. దాన్ని తప్పుగా ఆలోచించి చిలుక ఇలాంటి వాళ్ల మధ్య నేను ఎందుకు ఉండాలని గర్వంగా వెళ్ళిపోతుంది. వెళ్తే కానీ తెలియదు తన మంచి స్నేహితులం స్నేహాన్ని వదులుకుంది అని. ఇక ముఖం చెల్లక తిరిగి రాదు, అక్కడే ఉండిపోతుంది. ఇక్కడ గద్ద, కాకి, చిలుక, పావురం, ఆ చిన్న పిచ్చుక సంతోషంగా ఉంటారు. చిచ్చు కాకి తన బిడ్డను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కాకి ఏడుస్తూ, భగవంతుడా, ఒకే ఒక్కసారి నా బిడ్డను నాకు ఒక్కసారి అమ్మా అని పిలిపించు, ఒకే ఒక్కసారి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో లూసీ పావురం, చోటు చిలుక, టోనీ పిచ్చుక వస్తాయి. అవి కాకిని చూసి చాలా బాధపడతాయి. టోనీ, మిత్రమా, నువ్వు అలా బాధపడకు, నిన్ను చూస్తుంటే మా గుండె తరుక్కుపోతుంది అని ఓదారుస్తూ ఉంటుంది. కాకి, మిత్రమా, వాళ్ళిద్దరూ నీ స్నేహితులే కదా, వాళ్ళిద్దరికీ నా గురించి, నా బిడ్డ గురించి చెప్పినట్టయితే బాగుండేది, ఇదంతా కేవలం వాళ్ల వల్ల మాత్రమే జరిగింది, ఇలా నా బిడ్డ చావుకి కారణం ఆ పావురం చిలుక. చిలుక, నన్ను క్షమించండి, ఇంత జరుగుతుందని నాకస్సలు తెలీదు, నిజంగా మాకు తెలీదు అంటూ క్షమాపణ కోరుకుంటూ ఉంటాయి. అసలు ఏం జరిగిందో, ఎందుకు ఏడుస్తుందో, తన బిడ్డ చావుకు కారణం లూసీ చోటు అని ఎందుకు చిచ్చు అంటుందో తెలుసుకున్నాం. కొన్ని రోజుల క్రితం కాకి తన గుడ్డును చూసుకుంటూ, నువ్వు బయటకొస్తావు, నన్ను అమ్మా అని పిలుస్తావు, ఎవరి కళ్ళు నీ మీద పడకుండా ఎంతో జాగ్రత్తగా నేను నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను అంటూ గుడ్డుని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంట్లో టోనీ పిచ్చుక ఒక చోట నిలబడి ఏడుస్తూ, భగవంతుడా, ఈరోజు కూడా నేను నా బిడ్డల కోసం ఏమీ చేయలేకపోతున్నాను, నా బిడ్డలు ఆకలితో అల్లాడిపోతున్నారు, నాకు ఏదైనా దారి చూపించు స్వామి అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. దాన్ని గమనించిన కాకి, ఎవరి మిత్రమా నువ్వు, ఎందుకు అలా బాధపడుతున్నావు? మిత్రమా, నాది పక్కనున్న చిన్న అడవి, ఇద్దరు పిల్లలున్నారు, వాళ్ళు ఆకలితో అల్లాడిపోతున్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆహారం దొరకడం లేదు, 2 రోజుల నుంచి వాళ్ళు తినడానికి ఏమీ ఇవ్వలేకపోయాను అంటూ బాధపడుతుంది కాకి. తనపై జాలిపడి, మిత్రమా, ఇది నా దగ్గర కొంత ఆహారం ఉంది, దాన్ని తీసుకెళ్ళు అంటూ తనకి సహాయం చేస్తుంది. దాన్ని చూసి పిచ్చుక ఎంతగానో సంబరపడుతూ తనకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడిచాయి. కాకి గుడ్డు నుంచి తన బిడ్డ బయటకు వస్తుంది. దాన్ని చూసి తల్లిగా తను ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే జోరున వర్షం, గాలివాన మొదలవుతుంది. కాకి గూడు మొత్తం పూర్తిగా చెడిపోవడంతో తన బిడ్డను తీసుకుని తన బిడ్డను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో గాల్లోకి బిడ్డతో సహా ఎగురుతుంది. తను సరాసరి పక్క అడవికి చేరుకుంటుంది. అక్కడ ఒక కొమ్మ మీద నిలబడి తన బిడ్డపై నీళ్లు పడకుండా ఆకుని పట్టుకుంటుంది. దానిని గమనించిన టోనీ పిచ్చుక, దాన్ని చూడ్డానికి నా స్నేహితురాలు చిచ్చులాగా ఉంది అని అనుకుని తన దగ్గరికి వెళ్తుంది. మిత్రమా, నన్ను గుర్తుపట్టావా? నిన్నెలా మర్చిపోతాను మిత్రమా, నా పిల్లల ఆకలి తీర్చావు నువ్వు, నిన్ను ఎలా మర్చిపోతాను చెప్పు, ఏంటి ఈ వర్షంలో ఇలా నిలబడిపోయావు? మిత్రమా, నా గూడు పూర్తిగా చెడిపోయింది, నా బిడ్డను ఇటు తీసుకెళ్లాలో అర్థం కాక ఇక్కడికి తీసుకుని వచ్చాను, నా బిడ్డకి నువ్వే సహాయం చెయ్యవా, మా ఇద్దరికి ఆశ్రయం కల్పించు. ఆ మాట వినగానే పిచ్చుక బాధగా, మిత్రమా, నన్ను క్షమించు, నీ బిడ్డనైతే నేను తీసుకెళ్ళవచ్చు, కానీ నీకు ఆశ్రయం కలిగించేంత పెద్దగూడు నాది కాదు. కాకి, మరి ఏం పర్వాలేదు మిత్రమా, నా బిడ్డని తీసుకెళ్ళు, అంతే చాలు, ఈ వర్షాలు తగ్గిన తర్వాత నేను గూటిని ఏర్పాటు చేసుకుంటాను అందుకు పిచ్చుక సరే అని చెప్పి
ఆ బిడ్డను తీసుకుని తన గుడికి వెళ్తుంది. కాకి వర్షం తగ్గిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు వర్షం తగ్గుతుంది. తన గూటిని ఏర్పాటు చేసుకునే పనిలో పూర్తిగా నిమగ్నమైపోతుంది కాకి. పిచ్చుక కాకి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది, ఆహారం తినిపిస్తూ ఉంటుంది. 2 రోజులు అలాగే గడిచాయి. కాకి పిల్ల పిచ్చుకను అమ్మ అని పిలుస్తుంది. పిచ్చుక కూడా తన బిడ్డలాగే చూసుకుంటుంది. ఇక ఆ రోజు పిచ్చుక తన పిల్లలకి గాలిలో ఎగరడం నేర్పిస్తూ చాలా దూరం వెళ్ళిపోతుంది. అప్పుడే తన స్నేహితురాలు అయిన లూసీ పావురం, చోటు చిలుక అక్కడికి వస్తాయి. కాకి పిల్లలు చూసి, ఏయ్ ఎవరు నువ్వు? మా స్నేహితురాలింట్లో నువ్వెందుకున్నావు? మా అమ్మ బయటికి వెళ్ళింది, నీకేం కావాలి? ఏంటి టోనీ, మీ అమ్మ నువ్వు చూడ్డానికి చాలా అసహ్యంగా నల్లగా ఉన్నావు. నువ్వు టోనీ బిడ్డవా ఏంటి? అవును, అందంగా ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా తన బిడ్డవే కాదు, నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. ఇక్కడి నుంచి వెళ్ళు, వాటిని స్వాధీనం చేసుకోవడానికి మీ తల్లి కుట్ర పొంది ఉంటుందేమో, వెళ్ళిక్కడి నుంచి. పాపం కాకిపిల్ల నిజమే చెప్తూ ఉంటుంది, కానీ వాళ్ళు మాత్రం అబద్ధాలు చెప్పకు వెళ్ళిపో అంటూ సూటిపోటి మాటలతో తన్ని అవమానపరిచి ఆ రెక్కలు రాని బిడ్డను బయటకు నెట్టేస్తారు. రెక్కలు లేకపోయినా చిన్నగా ఎగురుతూ నేర్చుకుంటూ తనకు కింద పడిపోతూ దెబ్బలు తగులుతూ ఉంటాయి. తను బాధపడుతూ, టోనీ అమ్మా నువ్వు అందంగా ఉన్నావంట, నేను నల్లగా ఉన్నాను, వాళ్ళందరూ నన్ను అవమానపరిచారు, నేను ఎంత చెప్పినా నన్ను బయటకు నెట్టేశారు, నేను ఎగరలేకపోతున్నాను, నాకు గాయాలయ్యాయి అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతూ అక్కడ మరణిస్తుంది. కొంత సమయం తర్వాత తను అక్కడికి చేరుకుంటుంది. చిలుక పావురం దాన్ని చూసి, వచ్చావా మిత్రమా, నీ గూటిని మేము కాపాడాము తెలుసా అంటూ జరిగిన విషయం చెప్పారు టోనీ పిచ్చుక. అయ్యో ఎంత పని చేశారు, నా స్నేహితురాలి బిడ్డ, అలా చేసి ఉండకూడదు మీరు అంటూ బాధపడుతుంది. ఇంతలో కాకి తన ఏర్పాటు చేసిన ఇంటికి తన బిడ్డని తీసుకెళ్లడానికి వస్తుంది. టోనీ పిచ్చుక జరిగిన విషయం చెప్పి చాలా బాధపడుతుంది. కాకి ఏడుస్తూ తన బిడ్డని వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు తన బిడ్డ చనిపోయి కనబడుతుంది కాకికి. ఏడుస్తుండగా బాధపడుతూ ఉండగా ఆ పక్షులు వస్తాయి, క్షమాపణ కోరుకుంటాయి. కాకి, మీరు క్షమాపణ చెప్పినా నా బిడ్డ నాకు తిరిగి రాదు, అయినా మీరు తల్లులయ్యుండి నువ్వు నల్లగా ఉన్నావని ఎందుకో అలా అవమానపరిచారు. ఎవరి బిడ్డ వాళ్ళకి అందంగానే ఉంటుంది కదా, నా బిడ్డ నాకు అందంగానే కనబడుతుంది, నా కళ్ళకు అందంగా కనబడుతుంది, నా బిడ్డ నిజంగానే అందగత్తే మీరు అన్న మాటలకి ఎంతగా బాధపడిందో, తన చిన్న చిన్న రెక్కలు గాయపడి పైకి ఎగరలేక మీరన్న మాటలకు బాధ అనుభవించి తను చనిపోయింది, నన్ను కనీసం ఒక్కసారి కూడా నోరారా అమ్మా అని పిలవలేదు, అమ్మా అనే పిలుపు కోసం నేను ఎదురు చూశాను కానీ అది జరగలేదు, ఇదంతా నా కర్మ అంటూ బాధపడుతూ ఏడుస్తుంది. పిచ్చుక చాలా బాధపడుతూ, నన్ను క్షమించు మిత్రమా, అలా జరుగుతుందనుకోలేదు, నా బిడ్డలో ఒక బిడ్డను నువ్వు తీసుకో, అమ్మా అనే పిలుపుకి నువ్వు దూరం కాకూడదు మిత్రమా అంటూ ధైర్యం చెప్పి తన బిడ్డను దత్తత ఇస్తుంది. టోనీ బిడ్డ ఆ కాకిని అమ్మా అని పిలుస్తూ ఉంటుంది. కాకి చనిపోయిన బిడ్డను తనలో చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది. పావురం, చిలుక వాళ్ళు చేసిన పనికి సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముందు వెనక ఆలోచించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా తప్పు చేశామో అని తమలో తాము